నెంబర్ వన్ లైగర్స్ మరియు టైగాన్స్ మగసింహానికి ఆడపులికి పుట్టిన సంతానాన్ని లైగర్స్ అంటారు మగపులికి ఆడసింహానికి పుట్టిన సంతానాన్ని టైగాన్స్ అంటారు సాధారణంగా పులులు సింహాలు ఒకే ప్రదేశంలో ఉండవు కాబట్టి అడవిలో ప్రకృతిపరంగా ఇవి పుట్టే అవకాశం లేదు పదిహేడు వందల కాలంలోనే వీటిని కృత్రిమంగా కలపడం వలన మొదటిసారిగా పుట్టాయని చెప్తారు లైగర్స్ మరియు టైగాన్స్ యొక్క బలం పులి లేదా సింహం యొక్క బలానికి రెట్టింపు ఉంటుంది లైగర్ అయితే టైగాన్స్ కంటే బలం ఎత్తులో ఎక్కువే ఉంటాయి ఇవి నాలుగు వందల కేజీల నుండి వెయ్యి కేజీల బరువు వరకు పెరుగుతాయి సుమారు పదకొండు అడుగుల పొడవు పెరిగే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిది నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇవి వందకు పైగా ఉన్నాయి ఇవి పదమూడు నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు బ్రతుకుతాయి ఒక లైగర్ అయితే ఇరవై నాలుగు సంవత్సరాలు బ్రతికింది ఈ రెండు కొత్త జాతి జంతువులలో మగ జంతువులు సంతానాన్ని ఉత్పత్తి చేయలేవు కానీ ఆడ జంతువులు మరొక సింహం లేదా పులితో కలిసి సంతానాన్ని ఉత్పత్తి చేయగలవు అలా పుట్టిన వాటిని లిలీగర్స్ లేదా టిలీగర్స్ అంటారు నెంబర్ టూ మ్యూస్ మరియు హిన్నీస్ మగ గాడిదకి పుట్టిన సంతానాన్ని మ్యూల్ అంటారు ఆడగాడిదకి మగ గుర్రానికి పుట్టిన సంతానాన్ని హిన్ని అంటారు ఇవి ఐదు వేల సంవత్సరాల పూర్వం నుండి మనుగడలో ఉన్నాయి వీటిని ఉద్దేశపూర్వకంగానే పుట్టించారు డాంకీలు చాలా తెలివైనవి మరియు ఎక్కువ బరువును మోయగలవు వీటిని హార్స్తో కలపడం వల్ల పుట్టిన మ్యూల్కి వేగం తెలివి ఎక్కువ బరువును మూసే శక్తి ఉంటుంది వీటిని ఆనాటి కాలంలో ఈజిప్ట్లోనూ మొదటి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కూడా ఉపయోగించారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోటి పైగా మ్యూల్స్ ఉన్నాయి ఇవి కూడా సంతానాన్ని ఉత్పత్తి చేయలేవు ఇవి పుట్టాలంటే మరల డాంకీని హార్స్ని కలపాలి జీన్స్ని బట్టి ఇవి ఆరు అడుగుల ఎత్తు ఏడు వందల కేజీల బరువు వరకు పెరగగలవు నెంబర్ త్రీ జాగ్లియన్స్ మగ జాగ్వర్కి ఆరు సింహానికి పుట్టిన సంతానం ఇది కెనడాలోని బియర్ క్రీక్ వైల్డ్ లైఫ్ శాంచురీలో జాగ్వార్ని సింహాన్ని ఒకే చోట ఉంచడం వల్ల అనుకోకుండా ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఆరులో ఈ కొత్త జాతి జంతువులు పుట్టాయి వీటిని కావాలని పుట్టించలేదు అక్కడి అధికారులు కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదు ఇలా పుట్టిన వాటిలో ఒకటి మగ జాగ్లియోన్ పేరు సునామీ రెండవది ఆడ జాగ్లియోన్ పేరు జహారా ప్రపంచం మొత్తం మీద ఇవి రెండు మాత్రమే ఉన్నాయి ఇవి కూడా సంతానాన్ని ఉత్పత్తి చేయలేవు నెంబర్ ఫోర్ వోల్ఫిన్ ఇది ఆడ బాటిల్నోస్ డాల్ఫిన్కి మగ ఫాల్స్ కిల్లర్ తిమింగలానికి పుట్టిన సంతానం హవాయి సీ లైఫ్ పార్క్లో ఈ రెండింటినీ ఒకే చోట ఉంచడం వల్ల పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అనుకోకుండా ఈ వోల్ఫిన్ జన్మించింది వీటిని కూడా ఉద్దేశపూర్వకంగా కలపలేదు తల్లి డాల్ఫిన్కి ఎనభై ఎనిమిది పళ్ళు తండ్రి తిమింగళానికి నలభై నాలుగు పళ్ళు ఉంటాయి కొత్తగా పుట్టిన వోల్ఫిన్కి మధ్యస్థంగా అరవై ఆరు పళ్ళు ఉన్నాయి ఇది సరిగ్గా యాభై శాతం జీన్స్ని పంచుకుంది తరువాత కాలంలో ఈ వోల్ఫిన్కి మరొక డాల్ఫిన్తో కలపడం వలన దీనికి మరొక సంతానం కూడా ఉంది ఇవి రెండు ప్రస్తుతం హవాయిలోని సీ లైఫ్ పార్కులో ఉన్నాయి ఇవి పన్నెండు నుండి ఇరవై రెండు అడుగుల పడవు వరకు రెండు వందల డెబ్బై కేజీల బరువు వరకు చేరుకోగలవు నెంబర్ ఫైవ్ సవన్నా క్యాడ్ ఇది మగ సర్వల్కి ఆడపిల్లికి పుట్టిన సంతానం దీనిని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇంట్లో పెంచుకునే పిల్లల మొదటిసారిగా క్రాస్ చేశారు ఇది చాలా విశ్వాసంగా బలంగా చురుకుగా ఉంటుంది బాగా స్విమ్మింగ్ కూడా చేయగలదు ఎనిమిది అడుగుల ఎత్తు చాలా ఈజీగా ఎగరగలదు రెండు వేల పన్నెండులో దీనిని అధికారికంగా పిల్లి జాతిలో చేర్చారు ఇవి రెండు అడుగుల పొడవు ఎనిమిది నుండి పద్దెనిమిది కేజీల బరువు వరకు పెరుగుతాయి సుమారు నూట అరవై ఎనిమిది దేశాలలో వీటిని పెంచుకుంటున్నారు ఒక్కొక్క సవన్నా క్యాట్ ధర వెయ్యి డాలర్ల నుండి ఇరవై వేల డాలర్ల వరకు ఉంటుంది వీటిలో ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఎఫ్ ఫోర్ అంటూ చాలా రకాలు ఉన్నాయి ఇవి సాధారణ పిల్లి కంటే నలభై శాతం ఎక్కువ బలమైనవి వీటిలో కొన్ని మాత్రమే సంతానాన్ని ఉత్పత్తి చేయగలవు నెంబర్ సిక్స్ బీఫ్లో ఇది మాత్రం చాలా స్పెషల్ ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం అడవి దున్న జీన్స్ మరియు అరవై రెండు పాయింట్ ఐదు శాతం సాధారణ ఆవు జీన్స్తో సృష్టించారు పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి నలభై సంవత్సరాల పాటు కెనడా పరిశోధకులు ప్రయత్నించి విఫలమయ్యారు పంతొమ్మిది వందల డెబ్బైల కాలంలో క్యాలిఫోర్నియాకి చెందిన ఒక వ్యక్తి ముప్పై ఏడు పాయింట్ ఐదు ఇష్ట అరవై రెండు పాయింట్ ఐదు నిష్పత్తిలో జీన్స్ని కలపడం ద్వారా సక్సెస్ అయ్యాడు దీనిని బీఫలో అంటారు ఇవి సాధారణ పశువుల కంటే బలంగా ఉంటాయి ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాయి పంది కోళ్ళు మేక తర్వాత ప్రపంచంలో అమలయ్యే నాలుగవ స్థానంలో ఉన్న మాంసం దీనిదే దీనిని డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తారట ఇది బీఫలోని ముఖ్యంగా మాంసం కోసమే పెంచుతారు ఇవి చాలా తక్కువ సమయంలోనే పూర్తిగా ఎదుగుతాయి ఇవి ఇవి సంతానోత్పత్తి చేయగలవు దీనికోసమే నలభై సంవత్సరాల పాటు పరిశోధన జరిపి చివరికి సక్సెస్ అయ్యారు ఇవి ఆరు వందల కేజీల బరువు నాలుగు అడుగుల ఎత్తు వరకు పెరగగలవు